విజయవాడ నుంచి విశాఖపట్నం పోతున్న ఓ రైల్లా ఆగతాయి పొరగాడు ఓ అమ్మాయి మీద లైంగిక దాడి చేసిండు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో రైలు కంపార్ట్మెంట్ లో అందరూ మస్తు నిద్రలో ఉండగా ఓ విద్యార్థిని ప్రైవేట్ పార్ట్ మీద యువకుడు చేతులేసిండు. ఆ విద్యార్థిని గట్టిగా అరిసిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా ఆడు పారిపోయే ప్రయత్నం చేసిండు. వెంటనే ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు అలర్ట్ అయ్యి ఆయన్ని పట్టుకున్నారు. యువతిని అర్ధరాత్రి రైల్లోని వాష్రూమ్ కు పోవుడు చూసినటువంటి ఆ పోరగాడు ఆమె వచ్చే వరకు అక్కడనే కాపుగాసి పంది కొక్కు లెక్క ఎగబడ్డాడు మీద. ఆమె బయటికి రాగానే యువతి ప్రైవేట్ పార్ట్ మీద చేతులేసిండు. రైలు నెంబరు 12864 ఎస్ఆర్ కంపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. ఏఎస్ఎఫ్ నాయకులు దగ్గరుండి మరి విశాఖపట్నంలో ఉదయం 5:30 గంటలకు నిందితుణ్ణి రైల్వే పోలీసులకు అప్పజెప్పిల్లు. ఇక వీని మీద కేసు నమోదు చేయించినామని చెప్పి ఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ చెప్పిండు. ఇటువంటి కామాందులను కఠినంగా శిక్షించుడు కాదు, బండ కేసు దర్శనా సిగ్గురాదు, ఏం బతుకులరా మీ ఆడది రోడ్డు మీద తిరగాలన్న పాపమే ఉన్నదిరా, ఏడ గనబడితే ఆడ దోమ ఆడ ఈగ ఆడ బర్రె దేని వదలరా మీ బతుకులు చేడ, ఎందుకురా మీ పుట్టుకలు భూమికి భారం కదరా, సన్నాసులరా దగులు బాజీ, ఎందుకురా ఈ షిడ పుట్టుకలు పుట్టే బాళ్ళు సచ్చిపోరాదు రేళ్ళన్న దూకి, ఆడోళ్ళని ఎందుకురా ఈ తీరిగా గోసావుచ్చుకుంటున్నారు, ఆడోళ్ళంటే మీ కొంపలల్ల లేర్రా, మీ కొంపలల్ల కూడా ఒక అమ్మనో అక్కనో చెల్లెనో బిడ్డనో ఉంటారు కదరా, వాళ్ళు ఇసంటోళ్ళే కదరా, మరి వీళ్ళని ఇట్లా టార్చర్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎందుకు గుర్తురాదు అడ్డమైన మొదలు నష్టపోలారని చెప్పి గట్టిగానే తిట్టబట్టి ఈ ముచ్చటేరికైనా పబ్లికు.